హాయ్ వ్యూవర్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్ పొందడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇక్కడ మనకు ఇంకొక గ్రూప్ ఉంది, ఫాంట్ గ్రూప్ అని. ఈ గ్రూప్ గురించి వాళ్ళు నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, దీనిలో మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్నాం, ఎంతమంది అని చూపించినట్టు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుని, ఇది ఎందుకు అంటే ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవడానికి మీకు తెలుసు. ఓకేనా? మీకు ఇది ఎంఎస్ ఆఫీస్ 2013 కాబట్టి దీనిలో మీకు లైవ్ ప్రివ్యూ ఉంటుంది. లైవ్ ప్రివ్యూ అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఏ ఫాంట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డైరెక్ట్ మనం ఫస్టే చూసుకోవచ్చు. ఇది పెడితే అలా వస్తుంది, అది ఎలా వస్తుంది అనేది ఫస్టే ముందే చూసుకోవచ్చు అన్నట్టు. అదే 2003లో మీకు ఈ ఆప్షన్ అవైలబుల్ ఉండదు. 2007 నుంచి ఈ ఆప్షన్స్ పెట్టాడు అన్నట్టు, లైవ్ ప్రివ్యూ అంటాం దీన్ని. ఓకేనా? చూడండి, మీరు ప్రతిదీ మౌస్ క్లిక్ చేసి చేసే బదులు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని కీబోర్డ్లో డౌన్ యారో ఉంటుంది, చూసారా? డౌన్ యారో యూజ్ చేసిన తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డౌన్ యారో అంటే ఇట్లా డౌన్ యారో యూజ్ చేసుకుంటూ జరుపుకుంటూ వెళ్తున్నాను. అలా కూడా మీరు ఇలా దీన్ని ఒక్కొక్కదాన్ని ప్రివ్యూ చూసుకోవచ్చు అన్నట్టు, మౌస్ లేకుండా. ఓకేనా? నెక్స్ట్ సేమ్ సైజ్ కావాలన్నా కూడా అంతే. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ పెంచాలి అంటే ఇక్కడ నుంచి సైజ్ పెంచేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంతే. ఇట్లా మనం ఇట్లా ఇది ఎంత పెద్ద సైజ్ మీద, ఎంత పెద్ద దాని మీద తీసుకుంటే అంత పెద్దగా అవుతూ ఉంటుంది. ఓకేనా? లేదా ఇక్కడ పక్క దీని నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇది కూడా డిక్రీస్ చేయడానికి, ఇది ఇంక్రీస్ చేయడానికి, ఇక్కడ నుంచి కూడా సేమ్ అవే పనులు చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా టెక్స్ట్ని బోల్డ్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తాం, ఇక్కడ సింపుల్ ఇక్కడ బీని క్లిక్ చేస్తే అది బోల్డ్ అవుతుంది. చూడండి, ఇది మొత్తం కొంచెం డార్క్ కనిపిస్తుంది. ఇటువైపు కూడా మనం డార్క్ చేయాలంటే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బీని క్లిక్ చేసినట్టయితే అవి కూడా బోల్డ్ అయిపోతాయి. ఇలా బోల్డ్ చేసుకోవచ్చు. లేదా ఇవి కొంచెం చేంజ్ కనిపించాలి అంటే దాంతోపాటు దీన్ని అంటే ఇటాలిక్ క్లిక్ చేయాలి. ఇటాలిక్ క్లిక్ చేసి చూడండి, దీనికి దీనికి కొంచెం తేడా కనిపిస్తూ ఉంటుంది. తేడా కనిపించాలి అంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? స్పెషల్గా కనిపించడానికి. తర్వాత అండర్లైన్స్ యూజ్ చేయాలి అంటే అండర్లైన్స్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ నెంబర్స్కి ఇక్కడ ఇంపార్టెంట్ నెంబర్స్ ఇవి అని అనుకున్నప్పుడు దీన్ని నేను ఇక్కడ అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. అండర్లైన్ చేస్తే చూడండి, కింద అండర్లైన్ వచ్చింది. అలా కాకుండా డబుల్ అండర్లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే డబుల్ అండర్లైన్ యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? ఆ అండర్లైన్ ఇంకా కొన్ని చేంజెస్ కావాలి అంటే దీన్ని ఇక్కడ మీరు చూసారు, ఈ పాపప్ దీన్ని క్లిక్ చేస్తే ఒక పాపప్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తున్నాయి అన్నట్టు, ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే చూడండి, ఈ లైన్స్ ఉన్నాయి చూసారా? ఈ లైన్స్ అన్నింటినీ మనం ఏమంటామంటే గ్రిడ్ లైన్స్ అంటాం. ఓకేనా? ఈ గ్రిడ్ లైన్స్ అనేవి మనం ప్రింట్ చేస్తే, ఇప్పుడు మనకు ప్రింటింగ్లో ఈ లైన్స్ అనేవి ప్రింట్ కావు. మరి ప్రింట్ కావాలంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు మీకు ఇంతవరకు మాత్రమే లైన్స్ రావాలనుకోండి ప్రింటింగ్లో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బార్డర్స్ ఉన్నాయి. ఈ బార్డర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఆల్ బార్డర్స్ క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు బాక్సెస్ కనిపిస్తున్నాయి సరే. ఇవి మాత్రమే లైన్స్ ప్రింట్ అవుతాయి, ప్రింటింగ్లో వస్తాయి అన్నట్టు. ఓకేనా? ఇవన్నీ రావు ఇక. మరి వీటన్నిటి కూడా కావాలంటే వీటన్నిటిని ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి, షిఫ్ట్ ప్రెస్ చేసి లాస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు అప్పుడు బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా. ఓకేనా? ఎక్కడ అవసరం లేదంటే అక్కడ తీసేయచ్చు కూడా. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నో బార్డర్స్ అంటే నో బార్డర్స్ అనేవి ఉండవు అక్కడ. ఓకే, అక్కడ మనం ఎక్కడ బార్డర్స్ అవసరం లేదంటే అక్కడ బార్డర్స్ ఉంచుకోవచ్చు. టాప్కి కావాలా, లెఫ్ట్కి కావాలా, రైట్కి కావాలా అంటే ఇటు సైడ్ లెఫ్ట్కి నాకు అవసరం లేదు, ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం నాకు బార్డర్ అవసరం లేదు అని అనుకున్నాను అనుకోండి. సెలెక్ట్ చేసుకుని ఏం చేయొచ్చు నేను, దీనిలోకి వెళ్ళేసి ఏం క్లిక్ చేయాలి, ఇది రైట్ రైట్ కదా ఇది, అంటే మన రైట్ సైడ్ ఉన్నదాన్ని క్లిక్ చేస్తే చూడండి, నాకు ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏంటంటే ఇటు రైట్ సైడ్ నాకు బార్డర్ రాదన్నట్టు. ఓకేనా? అట్లా నేను ఎక్కడ బార్డర్ అవసరం లేదంటే అక్కడ బార్డర్స్ పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే పెట్టుకోవడానికి. ఓకేనా? ఇప్పుడు అండి, ఇక్కడ నేను రైట్కి బార్డర్ పెట్టుకుంటే నాకు రైట్కే వస్తుంది, లెఫ్ట్కి బార్డర్ పెట్టుకుంటే లెఫ్ట్కే వస్తుంది, టాప్కి బార్డర్ పెట్టుకుంటే టాప్కే వస్తుంది. అట్లా ఎలా కావాలంటే చూడండి, ఇక్కడ టాప్కి మాత్రం ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఓకేనా? కిందిదానికి ఇక్కడ కిందిదానికి లేదు ఇక్కడ. ఓకే, అలా నాకు ఎటు కావాలంటే బార్డర్ అటు వచ్చేటట్టు నేను ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? చూడండి, ఇక్కడ థిక్ బాటమ్ బార్డర్ అని క్లిక్ చేస్తే నేను ఎక్కడ క్లిక్ చేస్తానో అక్కడ థిక్గా వస్తాయి అన్నట్టు, బాటమ్ బార్డర్ అనేది. ఓకేనా? అలా మీరు ఇక్కడ ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఎటు కావాలంటే థిక్. ఓకేనా? చూడండి, టాప్ అండ్ థిక్ బాటమ్ బార్డర్ దాన్ని క్లిక్ చేస్తే టాప్ చూడండి ఇక్కడ కొంచెం థిక్గా కనిపిస్తుంది ఈ బార్డర్ మీకు. చూడండి, దీనితో పోల్చుకుంటే ఇది కొంచెం డార్క్ ఉంది అన్నట్టు. అలాంటి బార్డర్స్ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? చూడండి, డ్రా బార్డర్ అంటే మనమే బార్డర్ డ్రా చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, నేను ఇక్కడ సైడ్కి డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బార్డర్ నేనే డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఎటు కావాలంటే ఇట్లా నేనే డ్రా చేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే వర్డ్లో ఉండే ఆప్షన్ అప్పట్లో, ఇక్కడ నేను ఏంటంటే ఎక్సెల్లో కూడా ఇచ్చాడు 2013లో. ఓకేనా? ఇలా మనం బార్డర్స్ డ్రా చేసుకోవచ్చు. ఎక్కడది అంటే ఇక్కడ బార్డర్లో, డ్రా బార్డర్లో ఉందన్నట్టు. ఓకేనా? ఇదేంటంటే గ్రిడ్స్ గీయడానికి. ఓకే చూడండి, ఇక్కడ ఒకటేసారి 4-5 ఒకటేసారి వస్తున్నాయి, ఇట్లా 4-5 వస్తున్నాయి. ఓకేనా? ఇలా అంటే ఇంతకుముందు నేను బార్డర్ మాత్రం వచ్చింది, చుట్టూ ఒకటే వచ్చింది. ఇదేంటంటే ఎక్కువ సెల్స్ వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేస్తే 4-5 సెల్లులు వస్తున్నాయి అన్నట్టు ఒకటేసారి. అంటే నేను ఎంత దూరం తీసుకోకపోతే అన్ని సెల్లులు వస్తున్నాయి. ఇదేమో ఎరేజ్ బార్డర్ మీకు ఇంతకుముందు అంటే ఎంఎస్ వర్డ్లో ఉంటుంది ఇది. అంటే బార్డర్స్ని ఇరేజ్ చేయడానికి మనకి ఏం అవసరం లేదంటే ఆ బార్డర్ని ఈజీగా సింపుల్గా ఇరేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత లైన్ కలర్
ఓకేనా? అంటే చుట్టూ ఉండేదానికి బార్డర్కి లైన్ కలర్ ఇవ్వచ్చు, ఇక్కడ లైన్కి స్టైల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత నేను దీనికి ఒక స్టైల్ అప్లై చేసి చూద్దాం. ఓకే, ఇందులోకి వెళ్ళేసి ఈ బార్డర్ పెడదాం. డబుల్ బార్డర్, డబుల్ అండర్లైన్ బార్డర్ పెట్టి ఇక్కడ మనం డ్రా చేసుకుంటే చూడండి, ఇప్పుడు నాకు ఏమొచ్చింది అంటే డబుల్ డబుల్ వచ్చింది అన్నట్టు. ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా డబుల్ కూడా తెచ్చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇది మోర్ బార్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళాం. మోర్ బార్డర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఇంకా వచ్చేసింది. దీని గురించి నేను ఇంకా ముందు ముందు డెప్త్ అడ్వాన్స్డ్ ఎక్సెల్లో చెప్తాను, ప్రస్తుతానికి ఇక్కడ మీకు అవసరం లేదు ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు కలర్స్ పెట్టడం ఇవన్నీ మీకు చెప్పాను. వెనకాల ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి కలర్ ఇవ్వాలి అంటే ఇదేమో బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇచ్చుకోవడానికి యూజ్ చేస్తాను. అక్కడ చూడండి, మనకు పక్కకు అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? అలా కాకుండా ఓన్లీ ఫాంట్కి కలర్ ఇవ్వాలి అంటే పక్క ఆప్షన్ ఫాంట్కి కలర్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఇదేంటంటే దీనికి ఫాంట్కి కలర్ ఇవ్వడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా?